भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు హరే కృష్ణ ప్రభుజీ దండవస్తున్నాము. ఇప్పుడు మనము 6వ స్కందం 5వ అధ్యాయం 16 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 17వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. మదర్జీస్, 10,000 మంది హర్యశ్వలు అనేటువంటి పుత్రులు తపస్సు చేయటానికి వెళ్తే వాళ్ళని కలిసినటువంటి నారదుడు ఒక దృష్టాంతాన్ని వివరించడం అనేటువంటిది జరిగింది. సో ఆ దృష్టాంతము ఏదైతే ఉందో ఆ దృష్టాంతానికి వివరణ అనేటువంటి సుఖదేవ గోస్వామి మనకి ఇస్తున్నారు. సో మొదటగా నారదుడు పలికినటువంటి పలుకుల్లో భూ అనేటువంటి పదాన్ని పలికారు. భూ అంటే ఇక్కడ కర్మక్షేత్రంగా తెలియజేయబడింది. అంటే ఈ కర్మక్షేత్రం భూమి యొక్క సుఖాలు ఏమిటి, ఈ కర్మక్షేత్రం యొక్క దుఃఖాలు ఏమిటి. కర్మక్షేత్రము అంటే ఈ భౌతిక శరీరం. సుఖాలు ఏమిటి, దుఃఖాలు ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఈ కర్మక్షేత్రం నా నేను అనుకొని నేను చేస్తున్నటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో వీటి వల్ల మనకి ఏం లాభం లేదు అనేటువంటి విషయాన్ని మొదటి విషయంలో తెలియజేశాను. ఇక రెండవది, ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో ఒక ఒకళ్ళు ఉన్నారు, ఒక రాజు ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఈ రాజ్యము అనేటువంటిది సమస్త ఆధ్యాత్మిక భౌతిక విశ్వాలు. అయితే ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి రాజ్యం గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఆధ్యాత్మిక విషయం లోకం గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ భౌతిక విశ్వం గురించి మాట్లాడుతున్నారు. ఈ భౌతిక విశ్వం అయినా సరే, ఆధ్యాత్మిక విషయం అయినా సరే, ఏదైనా సరే, భోక్త ఎవరు అని అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. అలా శ్రీకృష్ణ భగవాను భోక్త అనేటువంటి విషయం తెలుసుకోకుండా మనల్ని మనమే భోక్త అని అనుకుంటూ మనం చేస్తున్నటువంటి కర్మల వల్ల మనకి ఎలాంటి ప్రయోజనము లేదు అని చెప్తున్నారు. అంటే ప్రతి వ్యక్తి కూడా తను చేసేటువంటి కర్మలు చేయటానికంటే ముందు భోక్త ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అంటే భగవంతుడు ఎవరు అని తెలుసుకోవాలి, మనకి భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం చేసేటువంటి ఏ కర్మ అయినా సరే భౌతిక కర్మే అయిపోతుంది. అలాంటి భౌతిక కర్మ వల్ల మనకు వచ్చేటువంటి ఎలాంటి ప్రయోజనము లేదు అని మనకి రెండవ పదంలో తెలియచేయడం అనేటువంటి జరిగింది. ఇక మూడవది, ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో, ఈ రాజ్యం ఏదైతే ఉందో, ఈ రాజ్యంలో బిళం గురించి మాట్లాడుతున్నారు. ఒక బిళం ఉంది అనేటువంటి విషయం చెప్పారు. ఆ బిళంలోకి ఒక్కసారి వెళ్ళిపోయాము అంటే రాము అని అంటున్నారు. అంటే పాపాత్ములకి ఆ బిళము నరకద్వారం అయితే, ఆదమ లోకాలైతే, అదే భక్తి చేసినటువంటి వాళ్ళకి ఆ బిళము వైకుంఠ లోకాలకి తీసుకువెళ్తుంది. సో ఏ విధంగా అయితే భగవంతుడు మనకి ఆ భగవద్గీతలో, ఎప్పుడైతే నువ్వు నా ధామానికి చేరుకుంటావో మళ్ళీ తిరిగి నువ్వు ఈ భౌతిక సృష్టిలోకి శరీరం తీసుకొని రావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి కాబట్టి మనం ఎలా ఉంటాము అనే దాని మీద ఈ బిళంలో ఎటువైపు వెళ్తాము అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కానీ అటువైపు భౌతిక విశ్వానికి వెళ్ళినా, ఇటు అధమలోకాలకు వెళ్ళినా కానీ, అటువైపు వైకుంఠ లోకాలకు వెళ్ళినా అధమలోకాలకు వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి ఈ భౌతిక విశ్వంలోకి రాము. అంటే ఒకసారి వెళ్ళిపోతే ఇంకా తిరిగి రాలేము అని చెప్తున్నారు. ఓకే, ఇక ఆ తరువాత ఒక వేశ్య గురించి మాట్లాడారు. ఏ విధంగా అయితే వేశ్య తన బట్టలను మారుస్తూ భర్తలను మారుస్తుందో ఆ విధంగా బుద్ధి కూడా అనేక విషయాల పట్ల ఆలోచనలను మారుస్తుంది. వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిది వేశ్యలా పోల్చరు. ఏదైతే బహుశాఖ బుద్ధి ఉంటుందో దాన్ని వేశ్యలా పోలుస్తారు. అంటే ఏదైతే భగవంతుడు గురించి మనకి తెలియదో, మన యొక్క భక్తి యొక్క లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడు కాకుండా మన భక్తి లక్ష్యం ఇతర భౌతికమైనటువంటి విషయాలు అయినప్పుడు అలాంటి బుద్ధిని వేశ్యతో పోల్చడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత ఈ వేశ్యకి ఒక భర్త ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎవరు ఆ భర్త అంటే వేశ్య యొక్క, అంటే ఒక ఒక వేశ్యను భార్యగా పొందినటువంటి భర్త వేశ్య ఆధీనంలో ఉన్నట్లయితే ఆ ఆత్మ బద్ధ ఆత్మ అవుతుంది.
ఎప్పుడైతే ఈ ఈ ఈ వేశ్య ఆధీనంలో లేకుండా ఉంటే, అంటే బుద్ధి ఆధీనంలో కనుక లేకపోతే, ఆత్మ ఆధీనంలో కనుక బుద్ధి ఉన్నట్లయితే ఆ ఆత్మ ఉద్ధరింపబడుతుంది. లేదు అని అంటే కనుక బుద్ధి ఆధీనంలోకి కనుక ఆత్మ వచ్చేసింది అని అంటే కనుక ఆ ఆత్మ అనేక భౌతిక శరీరాలను తీసుకుని ఈ భౌతిక విశ్వంలోనే బంధింపబడిపోతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఆ తరువాత రెండు వైపులా ప్రవహించేటువంటి నది ఉంది అనేటువంటి విషయం చెప్పారు. రెండు వైపులా అంటే మనల్ని రెండు వైపులకు తీసుకెళ్తుంది, ఒకటి జన్మ వైపు, రెండది మృత్యు వైపు. ఆ రెండు వైపులకి తీసుకెళ్లేటువంటి నది ఏమిటి అని అంటే మాయా అనేటువంటి విషయాన్ని తెలియచేశారు సుఖదేవ గోస్వామి. ఈ మాయా వలన మనము జన్మ మృత్యు జన్మ మృత్యు తిరిగి తిరిగి పొందుతూ ఉన్నాము. ఈ నది కూడా రెండు వైపులకి ప్రవహిస్తుంది అని అంటే మన యొక్క డెస్టినేషన్ అనేటువంటిది మృత్యు తర్వాత మళ్ళీ తిరిగి జన్మ, జన్మ తర్వాత తిరిగి మృత్యువు అనేటువంటి దానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఇలా మాయ ప్రభావంలో ఉన్నాము అనేటువంటి విషయం తెలుసుకోకుండా, ఈ మాయ వల్ల మనం ఎక్కడికి వెళ్తున్నాము, తిరిగి ఎక్కడికి వస్తున్నాము అనేటువంటి విషయం తెలుసుకోకుండా, మన గమ్యం ఏమిటో మనం తెలుసుకోకుండా, మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ వలన కూడా మనకి ఎలాంటి ప్రయోజనము లేదు అనేటువంటి విషయాన్ని మనం విన్నాము ఇప్పటి వరకు కూడా. సో ఈ రోజు 17వ శ్లోకంలో ఇంకా నారదుడు మాట్లాడినటువంటి మాటలను, ఇంకా చాలా ఆయన చెప్పినటువంటి దృష్టాంతంలో అనేక విషయాలను తెలియచేశారు, 10 విషయాలను తెలియచేశారు. ఇప్పుడు మనం కొన్ని చూసాము, మిగిలిన 17వ శ్లోకం నుంచి చూద్దాం. పంచవిశంతి తత్వానాం పంచవిశంతి తత్వానాం పురుషో అద్భుత దర్పణ ఆధ్యాత్మమబూధ స్వేహ కర్మభిర్భవేత్ హరే కృష్ణ ప్రభు. హనుమాన్ ప్రభు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ భావం 25 తత్వములతో తయారైన ఒక గృహమున్నదని నారదముని పలికిన దృష్టాంతమును హరియస్లు ఇటు అవగతము చేసుకునేది. భగవానుడు 25 తత్వములకు ఆశ్రయం, కార్య కారణములను నడుపు. కృష్ణ ఒక్క నిమిషం, నేను నా సిస్టమ్ రీబూట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నాకు స్పీకర్స్ రావడం లేదు. నేను మళ్ళీ ఒక్కసారి రీబూట్ చేసి మళ్ళీ లాగిన్ అవుతాను మాతాజీ, మీరు ఒక్క నిమిషం అలా ఉండండి, నేను మళ్ళీ వస్తాను. ఓకే ప్రభుజీ. భావం ఏదో ప్రాబ్లం వచ్చింది ప్రభు. వినపడుతుంది ప్రభుజీ? ప్రభుజీ వినపడుతుంది. హరే కృష్ణ. 17వ శ్లోకమునకు భావం 25 తత్వములతో తయారైన ఒక గృహం ఉన్నదని నారదముని పలికిన దృష్టాంతమును హరియస్సులు ఇట్లు అవగతము చేసుకుని రే. భగవానుడు 25 తత్వములకు ఆశ్రయుడు, కార్య కారణములను నడుపు, పరమ పురుషునిగా అతడు వాని వ్యక్తము కావించును. మనిషి అట్టి పరమ పురుషుని ఎరుగక తాత్కాలికముకు సకామ కర్మలలో నెలకొనినచు ఎట్టి లాభమును పడగలడు? హరే కృష్ణ. భాష్యం భాష్యం చదవండి ప్రభుజీ. చదవండి ప్రభుజీ. భాష్యం శ్రీల ప్రభుపాద్కి తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు మూల కారణమును కనుగొనుటకు విద్వత్ పూర్ణముకు పరిశోధనను కావింతురు. కానీ ఆ కార్యమును వారు చపల చిత్తముతో గాని విపరీతముకు సిద్ధాంతముల ద్వారా గాని కాకుండా శాస్త్రీయముగా నిర్వహింపవలెను. ఆది కారణము యొక్క విజ్ఞానము పలు వేద శాస్త్రములలో వివరింపబడినది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాదశ్యయత ప్రతి ఒక్కడు పరమాత్మను గూర్చి విచారణ కావింపవలనని వేదాంత సూత్రములు వివరించుతున్నవి. పరతత్వమును గూర్చిన అట్టి విచారణయే బ్రహ్మ జిజ్ఞాస అనబడును.
ఆ పరతత్వము శ్రీమద్ భాగవతము 1.2.11 నందు ఇట్లు వివరింపబడినది. వదంతి తత్తత్వ విదస్తత్వం యత్ జ్ఞానమదవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సప్త్యతే. పరతత్వము నెరిగిన తత్వవిదులు ఆ అద్వయ తత్వమును బ్రహ్మము పరమాత్ముడు లేదా భగవానుడని పిలుతురు. ఆధ్యాత్మికత యందు ఆరంభ దశలో ఉన్న వారికి పరతత్వము నిరాకార బ్రహ్మముగా గోచరించినను యోగులకు పరమాత్మునిగా గోచరించును. ఇంకనూ పురోగమించి ఉన్నట్టు భక్తులు మాత్రము పరతత్వమును విష్ణు భగవానునిగా అవగతము చేసుకుందురు. ఈ భౌతిక విశ్వము శ్రీకృష్ణ భగవానుని శక్తి విస్తారమే అయి ఉన్నది. ఏకదేశ స్థితస్యాగ్నే జ్యోత్న విస్తారిణి యథా పరస్య బ్రాహ్మణ శక్తి శక్తి స్థదే మఖిలం జగత్. ఈ ప్రపంచమున మనము గాంతున్నదెల్ల భగవంతుని వివిధ శక్తుల విస్తారమే అయి ఉన్నది. ఒక చోట స్థితమై ఉన్నప్పటికీ బహుదూరము వెలుగును ప్రసారించునట్టి అగ్ని అతడు బోలును. విష్ణు పురాణం విశ్వమంతయు భగవంతుని విస్తారము కనుక మనుష్యుడు పరమ కారణమును కనుగొనే పరిశోధనను కావింపక తుచ్చముకు తాత్కాలిక కర్మలలో నిలుకొని గొప్ప శాస్త్రవేత్త అని లేదా తత్వవేత్త అని గుర్తింపును కోరుటలో ప్రయోజనమేమిటి? చరమ కారణము కనుగొననితో అతని శాస్త్రీయ పరిశోధన వలన తాత్విక పరిశోధన వలన లాభమేమిటి? ఆది పురుషుడకు భగవానుడు విష్ణువు కేవలము భక్తి యోగము ద్వారానే అవగతమగును. భక్త్యా మా భవిజ్యానాతి సమస్తమునకు పూర్వరంగముగా ఉన్నట్టి పరమ పురుషుని మనసుడు కేవలము భక్తి యోగము ద్వారానే తెలుసుకొనగలడు. భౌతిక తత్వములు భగవానుని న్యూన శక్తి అని జీవుడు అతని ఆధ్యాత్మిక శక్తి అని ప్రతి ఒక్కరూ తెలుసుకుని యత్నించవలెను. అనాత్మ ఆత్మలతో పాటు మన అనుభవంలో ఉన్నట్టు ప్రతిదియు విష్ణు భగవానుని రెండు శక్తుల మీన్స్ న్యూన శక్తి ఉన్నత శక్తి కలయికయే. కనుక మనిషి సృష్టి స్థితి లయములకు సంబంధించిన విషయమును గుర్చి మరలి రావలసిన అవసరము లేనట్టు శాశ్వత స్థానమును యత్గత్వానా నివర్తతే అనే స్థానాన్ని గుర్చి శ్రద్ధతో అద్వైనము అద్వయనము కావింపవలను. నిజమునకు మానవులు ఈ విషయమునే అధ్యయనము చేయవలసి ఉన్నను వారట్టి జ్ఞానాభ్యాసమును వదలి తాత్కాలిక సుఖమునకు ఇంద్రియ భోగమునకే ఆకర్షితులగుచున్నారు. అది చివరకు అర్ధనగ్న ప్రదర్శనకు దారి తీయుచున్నది. అట్టి కార్యముల వలన ఎట్టి ప్రయోజనము లేదు. కనుక ప్రతి ఒక్కడు హరినామ సంకీర్తనోద్యమందే పాల్గొనవలసి ఉన్నది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభు. వాయిస్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు. ఓకే ఓకే, సరే సరే. హరే కృష్ణ, ఇప్పుడు వినిపిస్తుంది? సో నారదుడు తెలియజేసినటువంటి దృష్ట్యాంతంలో 25 తత్వాల గురించి మాట్లాడారు. సో ఈ 20 భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే 25 తత్వాలు ఏమిటి అని అంటే 25 తత్వాలతోటే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఏర్పడింది. సో పంచభూతాలు, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, తర్వాత మనసు, బుద్ధి, అహంకారము, ఇంకా ఇంద్రియ విషయాల గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంకా మహతత్వము, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఈ 25 తత్వాలు కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఆ రాజు, అంటే ఈ రాజ్యం ఏదైతే ఉందో 25 తత్వాలతో తయారు చేయబడి ఉంది. ఈ 25 తత్వాలతో తయారు చేయబడినటువంటి ఈ రాజ్యము భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంది అని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, 25 తత్వాల యొక్క ప్రభావంతో భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నాము,
ఈ తత్వాలు ఎలా వచ్చాయి, ఈ తత్వాలు ఏ విధంగా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకోకుండా మనం కర్మలు చేస్తున్నాం. కాబట్టి అలా చేసేటువంటి కర్మల వల్ల మనకి ఎలాంటి లాభము లేదు అని మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనకి వేదాంత సూత్రాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. సో వేదాంత సూత్రాలు మనకి ఏం చెప్తున్నాయి అని అంటే, మనిషి ప్రశ్నించాలి. ఎలాంటి ప్రశ్నలు వేయాలి? అతతో బ్రహ్మ జిజ్ఞాస. సో అతతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యత అంటే ప్రశ్న ఎలా ఉండాలి అని అంటే, మనకి ఆత్మజ్ఞానం పొందేటువంటి విధంగా ఉండాలి, బ్రహ్మము గురించి తెలుసుకునే విధంగా ఉండాలి, శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మ ఏ విధంగా భగవంతుడికి సేవకుడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అది అలా తెలుసుకోకుండా మనం చేస్తున్నటువంటి కర్మలు మనకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఇవ్వవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నత శక్తి న్యూన శక్తి అనేటువంటి విషయాలను చెప్తున్నారు. సో ఏమిటి ఉన్నత శక్తి న్యూన శక్తి అని అంటే, ఉన్నత శక్తి వచ్చేసి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, న్యూన శక్తి వచ్చేసి ఈ జీవుడు. అంటే ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో, ఈ భౌతిక సృష్టి వచ్చేసి భగవంతుడి యొక్క బాహ్య శక్తి. ఈ బాహ్య శక్తి అనేటువంటిది న్యూనమైనటువంటి శక్తి. జీవుడు మళ్ళీ ఉన్నత శక్తి, ఎందుకంటే జీవుడు కూడా ఆధ్యాత్మికం కాబట్టి, భగవంతుడులా ఆధ్యాత్మికం కాబట్టి ఈ ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఎప్పుడైనా సరే ఉన్నతమైనటువంటి శక్తి. ఈ ఉన్నతమైనటువంటి శక్తి అయినటువంటి జీవుడు కూడా ఈ న్యూనమైనటువంటి శక్తి అయినటువంటి ఈ భౌతిక సృష్టితోటి ఎప్పుడైతే సంపర్కంలోకి వస్తున్నాడో, అప్పుడు మాయ ప్రభావితుడైపోయి ఆయన తన యొక్క కర్మలని భగవంతుడికి సంబంధించినటువంటి, భగవంతుడి యొక్క ఆధీనంలో మనం ఏ విధంగా ఉన్నామో, ఈ ప్రకృతి ఏ విధంగా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకోకుండా మనం కర్మలు చేస్తున్నాం. అలా చెయ్యకండి అని నారదుడు ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. అలా చేయడం వల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనము లేదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. శ్లోకం ఐశ్వర్యం శాస్త్రము సృజ్య తాను దర్శనం వివక్త పదమజ్ఞాయ కిమ సత్కర్మ భిర్భవేత్. అంటే పిల్లలని బయట తీసుకొచ్చిన నారదుని ఒక హంసను గూర్చి పలికి ఉండెను. ఆ హంస ఏ ఈ శ్లోకమును వివరింపబడినది. భౌతిక ఆధ్యాత్మిక శక్తులకు మూలమైనటి భగవాన్ని తెలుసుకున్నట్లే శాస్త్రములు విపులముగా వివరించినవి. ఈ రెండు శక్తులను గూర్చి నిక్కముగా అవి విస్తారముగా వివరణము నొసగినవి. ఆత్మ అనాత్మలను వేరుపరుపు కలిగినవాడు కేవలము సారమునే గ్రహించువాడు. బంధమోక్ష సారములను వివరించువాడు హంస అనబడును. శాస్త్రవాక్కులు అట్టి వేద వైవిధ్యమును కలిగి ఉన్నప్పుడు మూర్ఖుడు వాని అధ్యయనమును ప్రక్కకు పెట్టి తాత్కాలికము కర్మలను నియుక్తుడైన చోగో ఉన్నకూడు ఫలితం ఏమిటి? భాష్యం చదివేసే భాష్యంపై శ్రీ ప్రభాదం వారికి ఇచ్చాయి. వేద సారసత్వమును ఆధునిక భాషలలో ముఖ్యముగా ఆంగ్లము ఫ్రెంచి జర్మను వంటి పాశ్చాత్య దేశ భాషలలో వెలువరించుటకు కృష్ణ చైతన్యోద్యమం ఉత్సాహముతో ఉన్నది. భౌతిక నాగరికత పురోగతిని సంబంధించిన తాత్కాలిక కర్మలలో పాశ్చాత్య దేశవాసులు అమిత కుశలు కనుక అమెరికా దేశస్థులు ఐరోపా దేశస్థులు నవీన నాగరికతకు ప్రతిరూపముగా అనేది అట్టి ఆర్భాటమైన కర్మలు తాత్కాలికమైన జీవితమునకు అతి ముఖ్యమైనవి కావచ్చునేమో కాని శాశ్వతమైన జీవితముతో ఎట్టి సంబంధము లేనివని వివేకవంతుడు గాంచగలడు. ప్రపంచం మొత్తము పాశ్చాత్య దేశవాసులు లౌకిక నాగరికతనే అనుసరించుచున్నది. కనుకనే సంస్కృతములో ఉన్నట్టి వేద సారసత్వమును పాశ్చాత్య భాషలలోనికి
అన్నదించి పాశ్చాత్య దేశవాసులకు జ్ఞాన ప్రదానము చేయవలని కృష్ణ చైతన్య కృష్ణ చైతన్యోద్యమము అమిత ఉత్సాహముతో నున్నది. వివిక్త పదం అనున్నది జీవిత లక్ష్యమగు గుర్చిన తార్క ప్రవచన కథమును సూచించును. జీవితమునందరి అతి ముఖ్యమైన విషయమును మనుజుడు చర్చించనితో అంధకారమున పడి జీవ సంఘర్షణకు గురియగును. అయినచో జ్ఞాన పురోగతిని వలన కలిగేది లాభమేమిటి? విశ్వవిద్యాలయ చదువుకు భారీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ తమ పిల్లలందరూ హిప్పీలుగా మారుటకు పాశ్చాత్య దేశవాసులు గాంచునే ఉన్నారు. ఆ విధముగా పదభ్రష్టులై మాదక ద్రవ్యములకు అలవాటు పడిన వారిని కృష్ణ చైతన్యోద్యమము కృష్ణ సేవలోనికి మళ్ళింది. సర్వోత్తమగు మానవ సంక్షేమ కార్యములలో వారికి నియోగించుటకు యత్నించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో వినిపిస్తుంది మాదలి? ఓకే, సో ఇక్కడ నారద ముని చెప్పినటువంటి దృష్టాంతంలో ఇంకొక విషయాన్ని తెలియచేశారు. సో ఆ విషయం ఏమిటి అని అంటే హంస గురించి తెలియచేశారు. ఒక హంస ఉంది అనేటువంటి విషయం తెలియచేశారు. అంటే ఈ హంస అనేటువంటి దాన్ని ఎందుకు తెలియచేశారు అని అంటే హంస పలుకుతుంది, హంస మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఏమిటి ఈ హంస మాట్లాడేటువంటి మాట అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు. అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అధ్యయనం చేయాలి. వాటి యొక్క నిర్దేశానుసారం మన కర్మలు ఉండాలి, మన యొక్క జీవితం ఉండాలి. కానీ ఇలా శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాల్లో ఉన్నటువంటి వైవిధ్యాలని మనం పక్కన పెడుతున్నాము, లౌకికమైనటువంటి విద్యను నేర్చుకుంటున్నాము. అంటే ఇప్పుడు మనం చూడండి, మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము, కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే వానికి వాడి యొక్క విద్యాభ్యాసంలో ఎక్కడైనా సరే మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి నేర్పుతున్నామా? శాస్త్రంలో తెలియ చెప్పబడినటువంటి విషయాలను మనం ఎప్పుడైనా నేర్పుతున్నామా అంటే నేర్పట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే శాస్త్ర నిర్దేశానుసారం మన యొక్క కర్మలు లేకుండా పోతున్నాయి. ఎప్పుడైతే శాస్త్ర నిర్దేశానుసారం కర్మలు ఉండవో అప్పుడు మనల్ని ఏమని పిలుస్తారు? మనల్ని అసురులు అని అంటారు. భగవంతుడు అదే చెప్పారు. ఏమిటి దైవీ స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి అసురు స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి తేడా ఏమిటి అని భగవద్గీతలో ఏం చెప్పారు అని అంటే, దైవీ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు శాస్త్ర నిర్దేశానుసారం కర్మలు చేస్తారు, అసురు స్వభావం ఉన్నటువంటి వాళ్ళు శాస్త్ర నిర్దేశానుసారం కర్మలు చేయరు. వాళ్ళు చేసేటువంటి పూజలైనా, వాళ్ళు చేసేటువంటి ధ్యానమైనా, వాళ్ళు చేసేటువంటి దానమైనా, వాళ్ళు చేసేటువంటి తపస్సు అయినా, వాళ్ళు చేసేటువంటి ఎలాంటి ఆధ్యాత్మిక కర్మ అని అనుకొని చేస్తున్నదైనా లేకపోతే భౌతిక కర్మ అనుకొని చేస్తున్నదైనా సరే ఏదైనా సరే శాస్త్ర నిర్దేశానుసారం లేదు. కాబట్టి శాస్త్ర నిర్దేశానుసారం కనుక మనం కర్మలు చేయకపోతే అసురుడుగా గుర్తింపబడి అసురుడు పొందేటువంటి గమ్యస్థానాన్ని మనం కూడా పొందుతాం, తప్ప మనం ఎప్పటికీ కూడా భగవద్ధామాన్ని పొందలేము. భగవద్ధామాన్ని పొందాలి అని అంటే శాస్త్రం ఏంటో తెలుసుకోవాలి, శాస్త్రంలో చెప్పబడిన విధంగా మన యొక్క కర్మలు అనేటువంటివి ఉండాలి. అలా ఉండాలి అని అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ శాస్త్రం గురించి తెలియజేయగలిగినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. అది ఇప్పుడు భౌతికమైనటువంటి విద్యను నేర్పేటువంటి ఏ విద్యాలయాల్లో కూడా అలాంటి సిస్టమ్ లేదు. కాబట్టి మనం అందరం కూడా మనం అసురులుగా అవుతున్నాము, మన తరువాత తరాల వాళ్ళని అసురులుగా మార్చేస్తున్నాము. అలా కాకుండా ఏ గురుకులాలకు పంపించి అక్కడ వేద అధ్యయనం కూడా చేపించామనుకోండి, భౌతికమైనటువంటి విద్యతో పాటు వేద అధ్యయనము లేదంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటువంటి శిక్షణ కూడా మనం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటారు, అందరూ కూడా భగవంతుడు కోరుకున్నట్లు భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇక్కడ హంస పలుకులు వినకుండగా మీరు చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వలన మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అని చెప్తున్నారు. అంటే శాస్త్రంలో ఏం చెప్పిందో తెలుసుకోండి ఫస్ట్. శాస్త్రంలో అందరూ కూడా నా భక్తులు కావాలి, అందరూ కూడా నా ధామానికి రావాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ అది తెలుసుకోకుండా మనం కర్మలు చేసామనుకోండి, మన లక్ష్యం కృష్ణుడి యొక్క కృష్ణుడు మనకు నిర్దేశించినటువంటి లక్ష్యం వేరుగా అయిపోతుంది. అప్పుడు మనము కృష్ణ సంబంధంలో లేనటువంటి కర్మలు చేస్తాం. అలా చేయటం వల్ల మనకి ఎప్పటికీ కూడా ముక్తి రాదు, వచ్చేది నరక లోకాలు మాత్రమే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, శాస్త్రస్య పితురాదేశం. శాస్త్రస్య పితురాదేశం యోన వేద నివర్తకం.
योन वेदानिवर्तकम् पदम तदनुरूपाय प्रभुजी पदम तदनुरूपाय निष्कर्षय स्वतंत्रमभूदस्येह हरे कृष्ण प्रभुजी दंडावत प्रणाम भावम वाड़ी अगर कत्ल तोनू वज्रमल तोनू तैयार वस्तु नारद मुनि पलकिन विषय हार्यास्युलु इट्ला अवगतम चेसुकोनिरि కత్తులతోనూ వజ్రములతోనూ తయారు చేయబడినట్లుగా కాలం అతితీక్షణంగా చదించుచున్నది. అప్రతిహతము పూర్ణ స్వేచ్ఛాయుతమునైన కాలము సమస్త విశ్వకలాపం నడుచుచున్నది. మనుజుడు ఆ కాలమును అధ్యయనం చేయు యత్నించినచో తాత్కాలిక కర్మ నిర్వహణ వలన ఎట్టి లాభము పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, వాడి అయిన కత్తులతోను వజ్రములతోను తయారైనటువంటి వస్తువులను గురించి నారదముని పలికినటువంటి విషయాన్ని హర్వశుడు ఇలా అవగతం చేసుకునేది. అంటే కత్తులతోను వజ్రాలతోను తయారు చేయబడినట్లుగా కాలము అతి తీక్షణంగా చలించుచున్నది. అంటే దీన్ని కాలంతో పోల్చారంట. ఆ చక్రం ఏదైతే తిరుగుతూ ఉందో దాన్ని కాలచక్రంతో పోల్చారు. సో ఈ కాలచక్రము అనేటువంటి దానికి ఎవరి యొక్క నియంత్రణ కూడా లేదు. చాలా స్వేచ్ఛగా తిరుగుతుంది. అది భగవంతుడి యొక్క నియంత్రణలో తప్ప ఎవరి నియంత్రణలోనూ లేదు. ఎవరు ఆ కాలచక్రాన్ని ఆపలేరు. మనం ఎంత భౌతికంగా ఉన్నతిని సాధించి ఉన్నప్పటికీ, మనం ఎంత ఐశ్వర్యాన్ని లేకపోతే బలాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా కాలచక్రాన్ని మనం ఆపలేము. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు కాల రూపంలో మనల్ని నశింప చేస్తున్నారు. ఈ మనం సాధించినటువంటి భౌతికమైనటువంటిది ఏదైనా సరే కాలంలో నశించిపోయేటువంటిదే. నశించినది ఏమిటి అంటే ఓన్లీ ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మికంగా మనం సాధించినటువంటి ఏదైతే ఆస్తులు ఉంటాయో అది మాత్రమే మనం కోల్పోము ఈ కాలచక్రంలో. భౌతికంగా మనం సాధించినటువంటిది ఏదైనా సరే ఈ కాలంలో కోల్పోయేటువంటిదే. ఎందుకంటే కాలం మీద ఈ భౌతికమైనటువంటి వస్తువులు, విషయాలు, లేదంటే మనుష్యులు యొక్క ప్రభావం అనేటువంటిది లేదు. ఎందుకంటే కాలమే నిర్ణయిస్తుంది, కాలమే నాశనం చేస్తుంది కాబట్టి మొత్తం కూడా. అందుకనే మనకి 11వ అధ్యాయంలో కూడా కృష్ణుడు కాల రూపాన్ని చూపించినప్పుడు ఎవరు నువ్వు అని అర్జునుడు అడిగితే నేను కాలాన్ని అనేటువంటి విషయం చెప్పారు. అంటే నేనే సర్వం నశింపచేస్తున్నాను అని కృష్ణుడు తెలియజేస్తున్నారు మనకి. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్మల యొక్క ప్రయోజనం, భౌతికమైనటువంటి ప్రయోజనం, ఈ ప్రయోజనం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది కాదు. ఎందుకంటే కాలచక్రంలో అది కూడా నశించిపోవాల్సిందే అనేటువంటి విషయం తెలుసుకోకుండా మనం చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి పనుల వల్ల ఏమి లాభం ఉంది అని ఇక్కడ నారదుడు హర్యశ్వులను ఉద్దేశించి చెప్తున్నారు. ఒక చదవండి మాసజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. కాలచక్రం సూచించినట్టి కౌరభవ్యం స్వయం భ్రమి అను పద సమూహముని శ్లోకమును వివరించుచున్నది. కాల ప్రభావము ఏ మనిషి కొరకు వేచి ఉండదని చెప్పబడినది. ఈ విషయము చాణిక్య పండితుడు ఒక నీసూత్రం ఇట్లా పలికెను. ఆయుష క్షణ ఏకోపి నలభ్య స్వర్ణ కోటిభి నచేన్ని రరగ్ధం నీతి నీతి కాచ హంతి అనిస్తదో అధిక. కోట్లాది రూపాయలు వెచ్చించినను జీవితం నందు గడిచిపోయిన ఒక క్షణమైనను తిరిగి పొందలేము. కనుక జీవితం నందు ఒక క్షణమైనను వ్యర్థముగా గడిపినచో మనుషుడు ఎంత నష్టపోవునో మనం తెలుసుకొని వచ్చును. జీవిత లక్ష్యం నెరుగక పశువు వల్ల జీవించుచు మనుషుడు శ్వాసత తత్వం అనేది లేనే లేదని, ఏబది అరవది లేదా ఎక్కువలో ఎక్కువ 100 ఏళ్ళు జీవితమే సర్వస్వమని మూర్ఖముగా తలచుచుండును. ఇది మహామూఖత్వమే. కాలము నిత్యమైనది. ఈ భౌతిక జగత్తులో దేవుడు తన నిత్య జీవితం నందలి వివిధ
వివిధావస్థలం దాటుచుండెను. కాలం ఇచ్చిన వాడి అయిన కత్తితో పోల్చబడినది. కత్తితో బెడ్డము తీసుకొని వచ్చును, కానీ దానిని జాగ్రత్తగా వాడకపోయినచో ప్రమాదము కలుగజేయను. అదే విధముగా మనిషి తన జీవిత కాలమును దుర్వినియోగపరిచి ప్రమాదమును కొని తెచ్చుకొని రాదని ఉపదేశింపబడుచున్నది. అత్యంత సావధానముగా అతడు తన జీవిత కాలం అంతటిని ఆధ్యాత్మికానుభూతి అంటే కృష్ణ భక్తి కొరకు ఉపయోగించుకోవలెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే, సో కాలాన్ని కత్తితో పోల్చారు. ఎందుకు అని అంటే కాలాన్ని జాగ్రత్తగా వాడాలి, లేదు అని అంటే అది మనల్ని నాశనం చేస్తుంది. అంటే ఇప్పుడు కాలము అనేటువంటి దాన్ని మనం సరిగా వాడుకోకపోవడము అని అంటే మనకున్నటువంటి కొద్దిపాటి ఆయుష్లో మనము ఈ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ సమయము మనము ఆధ్యాత్మికంగా ఉపయోగించామనుకోండి, భగవంతుడికి భక్తి చేయడానికి ఉపయోగించామనుకోండి, సమయం వృధా కానట్టు. అంటే మనకున్నటువంటి వాడి అయినటువంటి కత్తి లాంటి ఒక కాలము మనకి చాలా చక్కగా ఉపయోగపడినట్టు, దానివల్ల మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. అదే సమయాన్ని మనం కనుక చక్కగా ఉపయోగించుకోలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది, అదే కాలము మనల్ని ఈ భౌతికంగా నశింపచేసినప్పుడు మన ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళకుండా చేస్తుంది. అంటే నువ్వు ఆధ్యాత్మిక కర్మలు చేసినా చెయ్యకపోయినా, భౌతిక కర్మలు చేసినా చెయ్యకపోయినా కాలంలో నువ్వు నశిస్తావు. ఈ కాలము అనేటువంటిది మనకి మన యొక్క మరణ సమయం దగ్గరకు వచ్చే లోపల మనం ఏమి సాధించాము ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి అనేటువంటిది ఇంపార్టెంట్. కాలాన్ని సరిగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మనం ఆధ్యాత్మిక విలువల్ని పొంది ఉంటాము, ఆధ్యాత్మిక ఆస్తులను పొంది ఉంటాము, అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. అదే కాలము సరిగా ఉపయోగించుకోకపోతే ఆ కాలంలోనే మరణించడం వల్ల, ఆ కాల ప్రభావంతో మరణించడం వల్ల తిరిగి మళ్ళీ మనము నరకలోకాలకు వెళ్తాము, లేదంటే కనుక జంతు శరీరాలను తీసుకుంటాము. ఈ విధంగా మనల్ని ఆ కాలాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల మనము నశించిపోతున్నాం, ఆ విధంగా పతనం చెందుతున్నాం ఆ విధంగా. ఓకే, కాబట్టి మనకున్నటువంటి సమయం మొత్తం కూడా కృష్ణ భక్తిలో ఉండడం కోసం మనకి ఇవ్వబడింది. శాస్త్రస్య పితురాదేశం, యో న వేధా నివర్తకం, కథం తథము రూపాయాం గుణ విశ్రంభ్యుపక్రమే. రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మనిషి అజ్ఞానవశుడై ఏ విధముగా తండ్రి ఆజ్ఞనే ఉల్లంఘించగలడని నారదుని అడిగిన ప్రశ్న యొక్క భావమును హర్మశులు అర్థము చేసుకోండి. మూల శాస్త్రోపదేశములను మనుజుడు తప్పక గ్రహించవలెను. వైదిక జీవన విధి అనుసరించి ద్విజత్వమునకు గుర్తుగా యజ్ఞోపవేత ధారణము జరుగును. గురుదేవుని ద్వారా శాస్త్రోపదేశమును గ్రహించి అంతటా అతడు ద్విజత్వమును పొందును. కనుక శాస్త్రమే నిజమైన జనకుడు భౌతిక జీవన రీతిని ఆపివేయవలనని సర్వశాస్త్రములు బోధించుచున్నవి. కనుక తండ్రి శాస్త్రము యాజ్ఞల ప్రయోజనము నిరూపకనిచో అతడు అజ్ఞానియే ఎగును. తన తనయుని భౌతిక కర్మల్లో నియుక్తము చేయర్చించు లౌకికుడగు తండ్రి వాక్కులు తండ్రి యొక్క నిజమైన ఆదేశములు కాదాలవు. భాష్యం చదవనా ప్రభు? భాష్యం చదవమంటారా? భాష్యము ప్రవృత్తించ నివృత్తించాం జనాన విదురాసురా అని భగవద్గీత 16.7 పలికినది. మానవుల కన్నను అల్పులైనను పశువులుగా విలువబడినని అసురులు ప్రవృత్తి నివృత్తులకు చేయదగిన కార్యము చేయదగిన తగిన కార్యము అర్థము ఎదుగరు. ఈ భౌతిక జగత్తు నందు ప్రతి జీవుడు సాధ్యమైనంతగా జగత్తుపై ఆధిపత్యం నెలాయించబడి కోరికను కలిగి ఉండును. అదే ప్రవృత్తి మార్గం అనబడును. కానీ సర్వశాస్త్రములు నివృత్తి మార్గముచే భౌతిక జీవన రీతి నుండి విడుదలనే ఉపదేశించుతున్నది. ప్రపంచము యందు అతి పురాతనమైనటి వైదిక నాగరికతకు సంబంధించిన శాస్త్రములే గాక ఇతర శాస్త్రములు కూడా ఈ విషయములను ఏకభవించుచున్నవి. ఉదాహరణకు
బౌద్ధ శాస్త్రములందు బుద్ధుడు లౌకిక జీవన శైలిని విడిచి విజ్ఞానము ఉపదేశించను. మనిషి భౌతిక జీవనముని విడిచి భగవద్ రాజ్యమునకు వెడలేననేది ఉపదేశము బైబిల్ గ్రంథములో కూడా కనిపించను. కనుక ఏ శాస్త్రమును పరిశీలించను, ముఖ్యముగా భౌతిక శాస్త్రము, భౌతిక జీవన విధానముని విడిచి మనిషి తన ఆధ్యాత్మిక జీవనమునకు మరలబడినది ఉపదేశమే ఇవ్వబడినట్టు గమనించవచ్చు. శంకరాచార్యులు కూడా అదే నిర్ణయమును ప్రతిపాదించింది. బ్రహ్మ సత్యం జగన్ నిత్య, ఈ భౌతిక జగత్తు లేదా లౌకిక జీవనము కేవలము భ్రమ నిత్య మాత్రమే. కనుక మనుజుడు తన భ్రాంతి మహిమగు కర్మలను ఆపివేసి బ్రహ్మ పదమును చేరవలెను. శాస్త్రం అనేది పఠన పదము విశేషముగా వైదిక జ్ఞాన గ్రంథములను సూచించును. వేదములు అనగా సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము మరియు వేదముల నుండి జ్ఞానములు గ్రహించు ఇతర గ్రంథములు వేదవాంగ్యమని పరిణించబడినవి. భగవద్గీత సమస్త వేద జ్ఞానసారము. కనుక ఆ శాస్త్రోపదేశమును అతి ముఖ్యమైనదిగా గ్రహింపవలసి ఉన్నది. ఎల్లరూ ఇతర ధర్మములను విడిచి తనకే శరణు దొచ్చవలనని ఆ శాస్త్ర సార గ్రంథమునందు శ్రీకృష్ణ భగవాను స్వయంగా ఉపదేశించను. సర్వధర్మాన్ పరిత్యంత మామేకం శరణం ప్రజ. మనుజుడు శాస్త్ర నియమములను పాటించినట్టుగా దీక్షితును చేయవలసి ఉన్నది. లౌకిక జీవన విధానమును మరచి శాస్త్రము యొక్క పరమ భక్త అయిన శ్రీకృష్ణుడి ఉపదేశమును గ్రహించడం ద్వారా శాస్త్ర సారము నిలుగునని దీక్షా సమయమున మా కృష్ణ చైతన్యోద్యమము తెలుపును. కనుక అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, జీవితము, మాంస భక్షణ మనువాన్ని త్యజించవలనని మేము ఉపదేశించము. ఆ విధమైన కార్యము బుద్ధిమంతుని లౌకిక జీవనం నుండి విడిపించి భగవద్ధామమును చేకూడకు సమర్థుని కావించును. ఇక తల్లిదండ్రుల ఉపదేశమును గురించి చర్చించినతో తుచ్చములకు పిల్లులు, కుక్కలు, పాములతో సహా ప్రతి జీవుడు తల్లిదండ్రుల వలనే జన్మను బడయనున్నాడని చెప్పవలసి వచ్చును. కనుక లౌకికులకు తల్లిదండ్రులను బడయుట కష్టమేమీను కాదు. జన్మ జన్మాంతరములు ప్రతి దేహమునందును జీవుడు తల్లిదండ్రులను పొందును. మనిషి లౌకిక తల్లిదండ్రులు వారి ఉపదేశములతోనే సంతృప్తుడైనచో ఉర్వాశ్రయము ద్వారాను శాస్త్ర అధ్యయనం ద్వారాను పురోగతిని సాధించినచో తిక్కముగా తమస్సునందే నిలిచిపోవును. మృత్యుబంధము నుండి భయపడినట్లుగా బయటపడినట్లుగా తమ సంతానమునకు విద్య గురు గరుపట్లో అభిరుచి కలిగినప్పుడే లౌకిక తల్లిదండ్రులకు ప్రాముఖ్యం కలుగును. ఈ విషయమున వృషభదేవుడు భాగవతము 5.5.18 పితానస్వాజనిది నసాస్యాత్ నమోచయేద్య సముపేత మృత్యుం అని ఉపదేశించను. తమపై ఆధారపడిన సంతానమును అనివార్యమైన మృత్యు నుండి రక్షింపజాలని వారు తల్లిదండ్రులకు ఎత్తింపరాదు. తమ సంతానమును రక్షింపజాలని తల్లిదండ్రులకు విలువే లేదు. ఏలయనగా అట్టి తల్లిదండ్రులు ఏ జన్మయందైనను చివరకు సునుక మార్జాలములందును లభించగలరు. తమ సంతానమును ఆధ్యాత్మిక పదములకు ఉద్ధరించగలిగిన తల్లిదండ్రులే ప్రామాణికమైన వారు. కనుకనే వైదిక విధానం అనుసరించి జన్మనా జాయతే శూద్ర, లౌకికులకు తల్లిదండ్రుల నుండి జన్మించిన వాడు శూద్రుడే అని చెప్పబడినది. కానీ బ్రాహ్మణుడిగా అనగా ఉత్తమ మానవుడు అవుటయే మానవ జీవిత ప్రయోజనం. ఉత్తముడగు బుద్ధిమంతుడు పరబ్రహ్మము అనగా పరతత్వం నెరుగును. కనుక బ్రాహ్మణుడని పిలువబడును. ఈ విషయమును వేదోపదేశము తద్విజ్ఞానార్థం సమగురుమే గురుమే నాభి గచ్చాయత్ అని పలికినది. అనగా ఈ ఆ విజ్ఞానము ఎరుగుటకు మనిషి ప్రామాణికుడగు గురువును ఆశ్రయించవలెను. ఆయన ఉదయ ఉపనయన సంస్కారం కావించి దీక్ష నివ్వగా శిష్యుడు వేదజ్ఞానం నెరుగగలడు. జన్మనా జాయతే శూద్ర సంస్కారాది భవిద్వజ. ప్రామాణికుడగు గురుదేవుని ఎత్తముచే బ్రాహ్మణుడిగా అగుట సంస్కారం అనబడు. దీక్ష అనంతరము మనుజుడు శాస్త్ర అధ్యయం నెలకొను లౌకిక జీవనం నుండి బయటపడి భగవద్ధామము చేరుటట్లు శాస్త్రము అతనికి బోధించడు.
లౌకిక పదమును లౌకిక జీవనమును విరమించి భగవద్ధామను చేరుటయనటి మహోన్నత జ్ఞానమును మా కృష్ణ చైతన్యోద్యమము బోధించుచున్నది. కానీ దురదృష్టవశాత్తు పలువురు తల్లిదండ్రులు దీనికి ఇష్టపడలేదు. మా శిష్యుల తల్లిదండ్రుల మాట నుంచి పలువురు వ్యాపారులు కూడా దీని పట్ల అయిష్టతలు కలిగి ఉన్నారు. మత్తు పదార్థ శ్రీకారమును మాంస భక్షణను అక్రమ సంబంధమును జూదమును విడనాడుమని మేము శిష్యులకు బోధించడే దానికి కారణం. హరినామ సంకీర్తనోద్యమము ఎల్లడలా వ్యాపించడంతో వ్యాపారులు తమ కళేబాలను మద్యమును తయారు చేయు కర్మాగారమును సిగరెట్ల కర్మాగారమును మూసివేయవలసి వచ్చింది. కావుననే వారు మిగుల భయభీతులై ఉన్నారు. అయినను లౌకిక జీవన విధానము నుండి బయటపడుమని మా శిష్యులకు బోధించుటకన్నను గత్యంతరం లేనేలేదు. వారిని జన్మ మృత్యు పరంపర నుండి రక్షించుటకు లౌకిక జీవనమునికి విరుద్ధమైన దానిని తప్పక వారికి బోధించవలెను. కనుక ప్రజా సృష్టి చేయుటకు బదులు సమస్తమును చేయించి శాస్త్ర ఉపదేశం అనుసరించి ఆధ్యాత్మిక అవగాహన యందు పూర్ణత్వమును సాధించుట శ్రేష్టమని నారద మహాముని దక్ష ప్రజాపతి శ్రుతులకు హర్షిష్యులకు ఉపదేశించను. శాస్త్రము యొక్క ప్రాముఖ్యము భగవద్గీత 16.23 అందు ఇట్లు పేర్కొనబడినది. యహ శాస్త్ర విధుమృత్య వర్తతే కామకారత నా సిద్ధి మనాప్యోతి నా సుఖం న కరాగతం. శాస్త్ర విధులను చెల్లించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమ గతిని గాని పొందజారడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో చివరి ఉపదేశం నారదుడు చేసినటువంటి తన యొక్క దృష్టాంతంలో చివరిగా చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, మీకు మీ తల్లి మీ తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటి అనేటువంటి విషయం మీకు తెలియలేదు. సో మీ తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటి అనేటువంటి విషయం మీకు తెలియలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనం ఏమనుకున్నాము, దక్షుడు కదా తండ్రి, తండ్రి ఆజ్ఞ వీళ్ళకి తెలుసు కదా, అందుకనే వీళ్ళు ఇప్పుడు తపస్సు చేయడానికి వచ్చారు, మళ్ళీ వీళ్ళు ప్రజా సృష్టిని చేయటం అనేటువంటిది తండ్రి ఆదేశించినటువంటి ఆదేశం కదా అని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ తండ్రి అని అంటే లౌకికమైనటువంటి తల్లిదండ్రుల్ని తండ్రి అని ఇక్కడ అనడం లేదు. ఏ తల్లిదండ్రులైతే మనల్ని జన్మ మృత్యువు నుంచి కాపాడలేవో అలాంటి వాళ్ళు నేను తండ్రిని నేను తల్లిని అని చెప్పుకోవడానికి అర్హులు కాదు. సో ఆ విషయం శాస్త్రం చెప్తుంది. అంటే ఒకవేళ మనము మన పుత్రులకి తండ్రిగా తల్లిగా మన అర్హతని మనం సాధించాలి అని అంటే మనం మన పుత్రుల్ని ఆధ్యాత్మిక మార్గంలో ఉంచగలగాలి, మన పుత్రులు మోక్ష పదంలో ఉంచాలి. అలా ఉంచలేనప్పుడు వాళ్ళకి నేను తండ్రిని తల్లిని అని చెప్పుకున్నట్లు కాదు, చెప్పుకోవడం అనేటువంటిది తప్పు, తల్లిగా తండ్రిగా మన బాధ్యతని నెరవేర్చనట్లే. సో అసలైనటువంటి తండ్రి ఎవరు అని అంటే ఇక్కడ శాస్త్రాన్ని అసలైనటువంటి తండ్రిగా తెలియజేస్తున్నారు. ఇక్కడ శాస్త్రం ఎవరి నుంచి వచ్చింది అంటే స్వయంగా భగవాన్ నుంచే వచ్చింది. కాబట్టి భగవంతుడు మన తండ్రి, అంటే భగవంతుడు శాస్త్రాల రూపంలో మనల్ని ఆదేశిస్తున్నారు మన యొక్క ఆధ్యాత్మిక కర్మలు ఎలా ఉండాలి, లౌకిక జీవనం నుంచి బయటపడిపోయి ముక్తిని సాధించి జన్మ మృత్యువు నుంచి పూర్తిగా ముక్తులను ముక్తులను ఏ విధంగా అవగలము అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం ద్వారా భగవంతుడు బోధిస్తున్నారు. కాబట్టి మనం ఆశ్రయించాల్సింది ఓన్లీ శాస్త్రాన్ని మాత్రమే, లేదంటే గురువుని, లేదంటే సాధువులని. సాధువులని గురువులని శాస్త్రాన్ని ఆశ్రయించటం ద్వారా భగవంతుని యొక్క మాటను మనం అర్థం చేసుకోగలుగుతాం, భగవంతుని యొక్క ఆజ్ఞను మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు మనం చేసేటువంటి కర్మ భగవంతుని ఆజ్ఞ మేరకు చేసినటువంటి కర్మ అవుతుంది, లేదు అంటే కనుక భౌతికమైనటువంటి కర్మలు అవుతాయి, అంటే భగవంతుని ఆజ్ఞకి విరుద్ధమైనటువంటి కర్మలుగా అవుతాయి. ఏ విధంగా అయితే మనకి కృష్ణ 16వ అధ్యాయంలో తెలియజేశారో, ఎవరైతే శాస్త్ర విధులను పాటించరో వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల వలన వాళ్ళు ఏమి సాధించలేరని చెప్తున్నారండి. తోచిన రీతిగా వాళ్ళు కర్మలు చేయటం వల్ల వాళ్ళు పూర్ణత్వాన్ని సాధించలేరు, సుఖాన్ని పొందలేరు, పరమగతిని కూడా పొందలేరు. సో సుఖాన్ని కూడా ఎందుకు పొందలేరు అని అంటే, మనం ఏమనుకుంటున్నామంటే మనం ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి మనము ఏవో కొన్ని కర్మలు చేయటం వల్ల శరీర సుఖాలను పొందుతున్నాము అని మనం అనుకుంటున్నాము. కానీ ఏ సుఖానికి కూడా అంతం లేదు, మళ్ళీ ఆ సుఖం మళ్ళీ అనుభవించిన తర్వాత మళ్ళీ అతృప్తి అనేటువంటి ఉంటుంది, ఇంకా ఏదో సుఖం కోసం మళ్ళీ వెతుకునే ఉంటాము. అది కాకుండా ఆ సుఖం అనేటువంటి శాశ్వతమైనటువంటి సుఖం ఎందుకు కాదు అని అంటే, ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందుతాం, ఇప్పుడు చేసినటువంటి కర్మలకి అనుగుణంగా మళ్ళీ అప్పుడు ఈ సుఖం ఉండదు, అప్పుడు వేరే సుఖం కోసం వెతుకుతాం, అక్కడ కూడా మళ్ళీ ఆ సుఖాలు దొరుకుతాయో దొరకవో గ్యారంటీ లేదు, మళ్ళీ అక్కడ మరణించిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం దొరుకుతుంది. అంటే
ఎప్పుడూ మనకి సుఖం అనేటువంటిది ఉండదు. పరమగతి అసలే రాదు. అంటే పరమగతి అంటే స్వయంగా భగవద్ధామాన్ని చేరుకోవడం. భగవద్ధామాన్ని చేరుకోలేనటువంటి మనము భగవద్ధామాన్ని చేరుకునే విధంగా మనం చేయనటువంటి కర్మలు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో చేరుకోలేని విధంగా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఋషభదేవుడు బోధించినటువంటి బోధనలో కూడా ఋషభదేవుడు తన పుత్రులైనటువంటి 100 పుత్రులకి, అందులో భరతుడు కూడా ఉన్నాడు, భరతుడు పెద్ద పుత్రుడు. సో అలాంటి బోధనల్లో ఆయన ఏం చెప్పారు అంటే శాస్త్ర నిర్దేశానుసారం మీరు భక్తి చేయండి, శాస్త్ర నిర్దేశానుసారం మీ కర్మలు చేయండి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కానీ మనము శాస్త్రాన్ని రజోగుణయుతంగా లేదంటే తమోగుణయుతంగా మార్చేసుకొని మనకున్నటువంటి గుణ ప్రభావానికి అనుగుణంగా మనం చేస్తున్నటువంటి ధార్మిక కర్మలకు కూడా మనం శాస్త్రానుగుణంగానే చేస్తున్నాము అనేటువంటి భావనలో మనం ఉండి మనము శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మనం కూడా పతనం చెందుతున్నాము. కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి మన తండ్రి ఆజ్ఞ ఏమిటో మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మన కర్మలు చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. లేకపోతే మన కర్మల వలన మనకి ఎలాంటి ప్రయోజనము లేదు అని మనకి నారదుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఉపదేశంలో బోధించారు. సో ఇక్కడ వరకు కూడా హర్యశ్వులు అర్థం చేసుకున్నటువంటి విషయం ఇది. ఇది వినినటువంటి తర్వాత హర్యశ్వులు ఏం చేయబోతున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక 3 శ్లోకాల్లో నారదుడు చెప్పినటువంటి విషయాన్ని ఒక 7 శ్లోకాల్లో మనకి సుఖదేవ గోస్వామి వివరించారు. ఏమి హర్యశ్వులు అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని, ఇది అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క కర్మలు ఎలా ఉండాలి అనేటువంటి మనం హర్యశ్వులను చూసి తెలుసుకోవాలి. సో ఈ శ్లోకం నుంచి హర్యశ్వులు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇది వ్యవసిత రాజన్, హర్యశ్వాయేక చేతసః, ప్రయయుస్తం పరిక్రమ్య, పంధానామని వర్తనం, హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. సుఖదేవ గోస్వామి పలికెను రాజా నారదుని ఉపదేశమును వినినంతట దక్ష ప్రజాపతి తనయులగు హర్యశ్వులు దృఢ నిశ్చయురైది అతని ఉపదేశమును విశ్వసించిన వారై వారందరూ ఒకే నిర్ణయమునకు వచ్చిరి. అతనిని గురువుగా స్వీకరించి ప్రదక్షిణము కావించి పునరావృత్తి రహితమైన పదము ననుసరించిరి. భాష్యము. మంత్రదీక్ష అని దాని అర్థమును, గురు శిష్యుల బాధ్యతలను ఈ శ్లోకము నుండి మనం తెలుసుకునవచ్చును. ఈ మంత్రాన్ని తీసుకుని నాకు కొంత డబ్బునివ్వు. ఈ యోగాభ్యాసముతో నీవు లౌకిక జీవనమునందు గొప్ప ప్రవీణుడవుతావు అని గురువు ఎన్నడును శిష్యునికి బోధింపడు. అది గురుదేవుడు చేసే కార్యమే కాదు, పైగా లౌకిక జీవనమును విడిచిటెట్లో శిష్యునకు గురుదేవుడు బోధించును. గురుదేవుడి ఉపదేశములను వంట పట్టించుకొని చివరగా పునరావృత్త రహితమైన భగవద్ధామ పదమును అనుసరించటయే శిష్యుని బాధ్యత. నారదముని ఉపదేశములను వినినంత దక్ష ప్రజాపతి తనయులకు హర్యశ్వులు 100 సంతానములను కనుట వారిని పోషించటది లౌకిక జీవనమున తగులుకొన రాదని నిశ్చయించుకొనిరి. అది నిక్కముగా అనవసరమైన బంధమే అయి ఉండేటిది. హర్యశ్వులు పాప పుణ్య కార్య వివక్షతను పట్టించుకొనలేదు. ప్రజాసృష్టి చేయమని వారి తండ్రి ఆదేశించినను నారదముని వాక్కుల వలన దానిని వారు సమ్మతించలేదు. గురువుగా శ్రీల నారదముని ఈ భౌతిక జగత్తుకు త్యజింపుడని, భౌతిక జగత్తును త్యజింపుమని వారికి శాస్త్రోపదేశము కావించను. ప్రామాణికులకు శిష్యులుగా వారు గురుదేవుని ఆజ్ఞను అనుసరించిరి. అత్యున్నత లోకమగు బ్రహ్మలోకమునకు వెడిలినను జీవుడు తిరిగి రావలసి ఉన్నందున క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. ఈ విశ్వమందే వివిధ లోకములలో పరిభ్రమించుటకు ఎవ్వరూ యత్నించరాదు. కనుక కర్మిష్ఠులు యత్నములు కాలమును వృధాపరచుటయేగును. భగవద్ధామమును చేరుటకు ప్రయత్నించుటే నిజమైన జీవన పూర్ణత్వం అనబడును. దీనిని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీత 8.16 యందు ఇట్లు పలికెను. అబ్రహ్మ భువనార్లోక పునరారిత్తునోర్జున మాముపేత్యుదు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగమునందలి ఊర్ధ్వ అధమాది సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు తిరిగి జన్మమునందడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు.
హరే కృష్ణ పాదజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇక్కడ ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు ఏదైతే నారదుడు చెప్పారో ఆ నారదుడి యొక్క మాటలను విన్నటువంటి ఈ యొక్క 10,000 మంది హర్యశులు చాలా కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. నారదుడు ఏదైతే వృత్తాంతాన్ని తెలియజేయాలి అని అనుకున్నారో ఆ వృత్తాంతం యొక్క సారాంశం ఏదైతే వీళ్ళకి తెలియాలి అని అనుకున్నారో దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. మరి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేశారు అనేటువంటిది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో అర్థమవుతుంది. వీళ్ళు ఒకటే అనుకున్నారు, మనము గృహస్థ జీవనంలో ఉన్నా కానీ గృహస్థ జీవనం ద్వారా మనం పొందాల్సినటువంటిది ముక్తి మాత్రమే, సాధువుల్ని లేదంటే శాస్త్రాన్ని యాక్సెప్ట్ చేసి శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా మనం గృహస్థ జీవనాన్ని గడిపి ముక్తిని పొందాలి. లేదు అంటే గృహస్థ జీవనం అనేటువంటిది లేకుండా కూడా మనము డైరెక్ట్ గా కూడా ముక్తిని సాధించవచ్చు. మనం ముక్తి సాధించడము అనేటువంటిది మాత్రమే పరమ లక్ష్యం అయినప్పుడు ఏ విధంగా ముక్తిని సాధించడం అనేటువంటిది చాలా ఈజీ మార్గం. గృహస్థ జీవనంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి బంధాలను ఏర్పరచుకున్న తరువాత భౌతికమైనటువంటి బంధాలు అవి కూడా ఎప్పుడైతే ఏర్పరచుకున్నారో అప్పుడు వాళ్ళకి ముక్తి మార్గం అనేటువంటిది దూరం అయిపోతుంది. అదే గృహస్థ జీవనంలోకి వెళ్ళలేదనుకోండి, బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వీళ్ళు సన్యాసులుగా మారిపోయారు డైరెక్ట్గా, అంటే ఒక ఆశ్రమం మధ్యలో రెండు ఆశ్రమాలనే వదిలేసేసారు. ఎప్పుడైతే మనం గృహస్థ జీవనంలోకి వెళ్తామో లౌకిక బంధాలు పెరిగిపోతాయో అప్పుడు మనం సన్యాసులుగా అవడానికంటే ముందు వనప్రస్థం తీసుకోవాల్సి ఉంటుంది. వనప్రస్థం తీసుకోకుండా మనం పూర్తిగా ఏదైతే బంధాల్లో చిక్కుకొని పోయి ఉన్నామో ఆ బంధాల నుంచి ముక్తులు అవడం కోసం కొంత సమయం కావాలి, ఆ సమయమే వనప్రస్థం. అదే బ్రహ్మచారి జీవితం నుంచి సన్యాస జీవితానికి వెళ్ళిపోతే ఇంక వనప్రస్థం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి భౌతిక బంధాలు ఏమి మిగిలి లేవు, భౌతిక బంధాలు ఏమి ఏర్పడలేదు, కోల్పోవడానికి కూడా ఏమి లేదు, వాటి యొక్క ఆకర్షణ లేదు, ఆ ఆకర్షణ కోల్పోవాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి వీళ్ళు డైరెక్ట్ గా సన్యాసాశ్రమానికి వెళ్ళిపోవచ్చు. అంటే వీళ్ళు ముక్తి మార్గంలో చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు బ్రహ్మచారుల నుంచి సన్యాసుల వరకు కూడా. కాబట్టి నారదులు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి హర్యశులు, మనం ఇప్పుడు ముక్తి మార్గంలో ఉండడం అనేటువంటిది కరెక్ట్, ఈ లౌకిక జీవనం కరెక్ట్ కాదు, మనం అందరం మళ్ళీ గృహస్థులం అయిపోయి మళ్ళీ మనం అందరం కూడా తలా 10 మందిని తలా 20 మందిని కనేసి ప్రజా సృష్టిని చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఎందుకు అంటే మన అందరి యొక్క జీవన యొక్క లక్ష్యం ముక్తి భగవద్ధామానికి వెళ్ళడము అయినప్పుడు మనం ఆ లక్ష్యం వైపుకు మనం కర్మలు చేయాలి తప్ప శాస్త్ర నిర్దేశానుసారం కర్మలు చేయాలి తప్ప నారదులు చెప్పినటువంటి విధంగా కర్మలు చేయాలి తప్ప ఇతర ఏ విధమైనటువంటి కర్మలు చేయటం వల్ల కూడా మనకి ఎలాంటి ప్రయోజనము లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నారదుని గురువుగా అంగీకరించి జన్మ మృత్యువు లేనటువంటి విధమైనటువంటి జీవితాన్ని పొందడం కోసం వాళ్ళ యొక్క సాధన అనేటువంటిది స్టార్ట్ చేశారు, అంటే సన్యాసులుగా మారిపోయారు. సో ఇది మనకి శుకదేవ గోస్వామి తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు అని అంటే ఏ గురువు అయినా ఎలా ఉండాలి, ఏ శిష్యుడైనా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అంటే ఏ గురువు అయినా ఎలా ఉండాలి, ఏ గురువు అయినా సరే శిష్యుణ్ణి భగవద్ధామానికి చేర్చే విధంగా ఉండాలి. అంటే ఆయన చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక బోధనల యొక్క సారాంశం ఏమిటి అని అంటే శిష్యుణ్ణి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందేలాగా చేసి శిష్యుడు ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని పొందిన తర్వాత భగవద్ధామానికి అంటే భగవంతుడితోటి కనెక్షన్ ఏర్పాటు చేసేటువంటి వాడు ఆధ్యాత్మికమైనటువంటి గురువు. కానీ ఏ ఆధ్యాత్మిక గురువు అయినా సరే నా కాళ్ళు కడగండి, నాకు 10,000 రూపాయలు సమర్పించుకోండి, కాళ్ళు కడిగే అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరెవరికైతే కాళ్ళు కడిగే అవకాశం వస్తుందో గురువుకి వాళ్ళు 10,000 రూపాయలు సమర్పించుకుంటే లేదా 20,000 రూపాయలు సమర్పించుకుంటే వాళ్ళకి కాళ్ళు కడిగే అవకాశం వస్తుంది, లేదంటే లేదు. లేదు అంటే మీ ఇంట్లో వచ్చి ఒకరోజు ఉంటాను, మీరు నాకు ఏ సేవ అయినా సరే చెయ్యొచ్చు, ఆ సేవ చేసినందుకు మీరు 100,000, 200,000, 300,000 ఎంతో కొంత డొనేషన్ చేయాలి. అంటే ఈ విధంగా గురువు అనేటువంటి వాడు తనకి సేవ చేయించుకొని తన శిష్యుల ద్వారా డబ్బులు పొంది మీరు నాకు సేవ చేయటం వల్ల మీరు భౌతికంగా ఉన్నతిని పొందేటువంటి ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను అని చెప్తూ చేసేటువంటి బోధనలు ఏవైనా సరే అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక గురువు కాదు. అలా చేసేటువంటి వాడు ఆధ్యాత్మికమైనటువంటి గురువుగా పరిగణించకూడదు. అలాంటి వాడి వల్ల మనం పతనం చెందుతాము, ఆయన పతనం చెందుతాడు. అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆధ్యాత్మిక గురువు నిజంగా ఎలా ఉండాలి అని అంటే నువ్వు నాకు ఈరోజు డబ్బులు ఇయ్యి, నేను నీకు మంత్రదీక్ష ఇస్తాను, నేను నీకు మంత్రదీక్ష ఇవ్వడం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి అని అంటే నువ్వు భౌతికంగా సుఖంగా ఉంటావు. ముక్తి వస్తుందా లేదా సెకండరీ, ముక్తితో సంబంధం లేదు, కానీ నాకు డబ్బులు వస్తాయి, నువ్వు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడైతే నీకు నా ఆశీర్వాదం ఉంటుందో నువ్వు భౌతికంగా సుఖంగా ఉంటావు అనేటువంటి వాడు ఆ గురువు, అలాంటి గురువుని త్యజించడమే మేలు. అంటే ఏ గురువు అయితే మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తాడో అలాంటి గురువుని మనము త్యజించేసేయాలి.
శాస్త్రంలో ఎవరైనా ఉదాహరణలు ఉన్నాయండి గురువుని త్యజించినటువంటి వాళ్ళు? శుక్రాచార్యుణ్ణి బలిమహారాజు త్యజించేశారు. ఎందుకు అనంటే బలిమహారాజు భగవంతుడికి సేవ చేయబోతుంటే శుక్రాచార్యుడు అడ్డపడ్డాడు. శుక్రాచార్యుడు అప్పటి వరకు బలిమహారాజుకి గురువు, అయినా సరే బలిమహారాజు శుక్రాచార్యుని త్యజించేశారు, నేను భగవత్ సేవే చేస్తాను అని అన్నారు. ఎందుకంటే ఏ గురువు అయినా భగవత్ సేవ చేయబోతుంటే ఆపితే అలాంటి గురువుని త్యజించాలి, అంతే తప్ప ఇంకా ఆయన్నే పట్టుకుని వేలాడకూడదు. అలా వేలాడడం వల్ల మనం నరకాలకు వెళ్తాము. అలాంటి గురువులను నమ్ముకున్నటువంటి మనం ఎప్పటికీ కూడా మనం ఉద్ధరింపబడం. కాబట్టి ఇక్కడ గురువు ఇలా ఉండాలి, ఆధ్యాత్మిక ప్రగతిని ఇచ్చేటువంటి వాడు గురువు. గురువు చెప్పినటువంటి నిర్దేశంలో కర్మలు చేసి ఆధ్యాత్మిక ప్రగతి సాధించాల్సినటువంటి విధంగా, అంటే ఓకే గురువు ఏదో చెప్పేశాడు సరే అవి మనసులో ఉంచుకుందాం, కానీ నేను మాత్రం లౌకికంగానే కర్మలు చేస్తాను, నేను మాత్రం లౌకికంగానే అన్ని రకాలైనటువంటి లాభాలని పొందుతాను, ఆ తరువాత నాకు భగవద్ధానం వస్తుందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. అయితే నువ్వు అలా లౌకికంగా ఉపయోగించుకోకుండాను, లౌకికంగా ఉపయోగించుకోవడమో లేదంటే గురువు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాలను కూడా ఉల్లంఘించేసి లేకపోతే గురువు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాలను కూడా పట్టించుకోకుండా మన లౌకికమైనటువంటి కర్మలను కంటిన్యూ చేయడం ఏదైతే ఉందో దానివల్ల మనకి ఎలాంటి లాభం లేదు, అలా శిష్యుడు ఉండకూడదు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే 22వ శ్లోకం నుంచి ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు హర్యశ్యులు సన్యాసులు అయిపోయారు, మరి ఇప్పుడు దక్షుడు ఏం చేస్తాడు? సో దక్షుడు ఏం చేస్తాడు అనేటువంటి విషయం మళ్ళీ మనకి 22వ శ్లోకం నుంచి రేపు చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.